हरिओं श्रीराम अंबज्ञ नेनु रेखा दत्तात्रेय चिलुका साई उपासना सेंटर नेनु रेंडु वेला बापु दगरी वस्तुन्नानु दांटिलो ना अनुभवमु ई लॉकडाउन लो वच्चिन अनुभवमु नेनु चेप्पदलुचुकुंटुन्नानु ना कोडुकु नितिन दत्तात्रेय चिलुका डीएचएल लो पनिचेस्तुन्नाडु అయితే లాక్డౌన్లో అందరి అన్ని పనులు బంధవుట్లా నా మా అబ్బాయి కూడా ఇంట్లోనే ఉండే అయితే అప్పుడు కొంచెం మనసులో ఉండే కానీ ఎలా అవుతుంది తర్వాత అని కానీ విశ్వాసం ఉండే బాపు తప్పకుండా ఏదైనా మార్గం చేస్తారు చూపిస్తారని నా కొడుకు యొక్క స్నేహితులందరి ఇంజనీర్స్ వాళ్ళందరి ఇంజనీర్స్ పెద్ద పెద్ద పదవులో ఉన్నా కానీ వాళ్ళ జాబ్స్ అన్ని పోయాయి వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు కానీ నా కొడుకు యొక్క ఆఫీస్ నుంచి 3 నెలలు పని లేకున్నా కానీ 3 నెలల శాలరీ వాళ్ళకి ఇంటికి పంపించారు తర్వాత అదే దాని తర్వాత అదే సంవత్సరంలో వానికి బోనస్ కూడా ఇచ్చేశారు 20,000 20,000 బోనస్ ఇచ్చారు బోనస్ ఇచ్చిన తర్వాత నేను బాబుని గదే అన్నాను 3 నెలలు ఫ్రీగా ఇవ్వకండి బాబు మంత్ని మేనేజ్ మంత్ని పని చేయించుకోండి సెకండ్ రోజే వానికి ఆఫీస్ నుంచి జాబ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేసింది ఆఫీస్కి వచ్చి కంప్యూటర్ తీసుకొని వెళ్ళమని అయితే నేను ఇలాగనే నవ్వుకుంటూ బాపుతో సరదాగా అన్నాను బాపు మా ఇంటికి నా కొడుకు కంప్యూటర్ ఇస్తే కొత్తది కావాలి పాతదని తర్వాత మా అబ్బాయి ఆఫీస్కి వెళ్ళాడు ముందు సెక్యూరిటీ అన్నాడు పాతది ఇస్తానని తర్వాత వాళ్ళ మేనేజర్ది ఫోన్ వచ్చింది లేదు అతనికి కొత్తదే ఇవ్వండి అని అయితే ఎంత సంతోషం ఏంటంటే సద్గురు అంటే మన చిన్న చిన్న కోరికలను సద్గురు ఎలాగా మనది కోరికలు పూర్తి చేస్తారంటే బాపు పూర్తి ఎలా చేస్తారంటే ఈ విధంగా నాకు అనుభవమైంది దాని తర్వాత ఇంకోటి బాపు ఇప్పుడు అంటారు సత్సంగంలో ప్రవచనంలో ఈ సాయినాథునికి ఏం అశక్యం ఉంది సాయినాథుడు ఏదైనా చేయగలుగుతాడు మన గురించి మీకు కావాల్సినది కాజు పిస్తా బదాం అన్నీ ఇవ్వగలుగుతారు అదే ఆ మాట ప్రకారము నేను జీవితంలో ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేసినా కానీ ఎప్పుడు కాజు పిస్తా బదాం నేను తినలేదు కానీ ఈ లాక్డౌన్లో మాత్రం నా బాపు కాజు పిస్తా బదాం తినేటివన్నీ మేము ఎంజాయ్ చేసాం తినేటి నాకు ఏది కోరితే అదే ఇచ్చారు నేను ఎంత అంబజ్ఞ బాపురాయ ఒక్కరోజు కూడా మేము అందరేమో బాధపడుతుంటే ఈ లాక్డౌన్లో మేము ఎంజాయ్ చేసాం ఇది కేవలం బాపు వల్లనే అయింది ఇంకొకటి చిన్నది నాది అనుభవము ఒకసారి అది బాపు సత్సంగంలో నుంచి నాకు ఆర్తి వచ్చిందంటే ఆర్తికి రమ్మని చెప్పారు బాపు అదే హరిగురు గ్రామంలో తో నేను నాకు పని నుంచి నేను సాయంత్రం వెళ్ళాను అయితే నేను బాపుకు ఇట్లానే మనసులో అన్నాను బాపు ఎప్పుడైనా కానీ స్టేజ్ పైన వస్తే నాకు దర్శనము దొరకది కరెక్ట్గా నేను ఎప్పుడైతే స్టేజ్ పైన వస్తాను మీరు నాకు హరిఓం అని చెప్పాలి మీతోనే మిమ్మల్ని దగ్గరగా చూడాలి అదేవిధంగా ఎప్పుడైతే నేను వెళ్ళానో స్టేజ్ పైన నేను స్టేజ్ పైన కాలు పెట్టాగానే బాపు నన్ను హరిఓం అని పిలిచారు తర్వాత హరిఓం అని పిలిచారు బాపుని కన్ను రెండారగా నేను చూడగలిగాను ఇంతేనది అనుభవం హరిఓం శ్రీరామం నాథ సవిత